ఏపీలో అరాచక పాలన దున్నపోతు పాలన నడుస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలులో టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది విధ్వంసక ప్రభుత్వం తప్ప ప్రజా ప్రయోజనాలను కాపాడే ప్రభుత్వం కాదని విమర్శించారు. తమపై అక్రమంగా పెట్టిన కేసుల గురించి ఖచ్చితంగా నిలదీస్తామని చెప్పారు. అనవసరంగా రెచ్చిపోయి తమపై కేసులు బనాయించొద్దని, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదన్న విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలని అన్నారు. తమ హయాంలో కర్నూలు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేశామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కర్నూలు జిల్లాలో ఒక తట్టమట్టి తీశారా, ఒక యూనిట్ పనిచేశారా అని ప్రశ్నించారు. ఎప్పటికైనా సరే రాయలసీమ బాగుపడాలంటే గోదావరి నీళ్లు రావాలని, దీనికోసం ప్రభుత్వం పనిచేస్తే తాము కూడా పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. ఇరిగేషన్ పైన మేము శ్రద్ధ పెడతా ఉన్నారు. ఇటీవల వర్షాలు పడితే ఎప్పుడు రానంత విధంగా 5-6 సార్లు కృష్ణా నదిలో వరదలు వచ్చాయి. మనం దూరదృష్టితో ఆలోచించాం, గోదావరి కృష్ణ అనుసంధానం చేశాం, పట్టిసీమ పూర్తి చేశాం. దీనివల్ల చాలా వెసులుబాటు వచ్చి ఒకప్పుడు నీటి కోసం శ్రీశైలంలో విభేదాలు వచ్చే పరిస్థితి నుంచి ఇప్పుడు శ్రీశైలం నుంచి పూర్తిగా రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి మనం ప్రాధాన్యత ఇచ్చాం. అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశాం, కాలువలన్నీ పూర్తి చేసిన తర్వాత నేను అడుగుతున్న, ఇన్నిసార్లు వరదలు వస్తే రాయలసీమలో చెరువులు నింపే ధైర్యం కానీ చొరవ కానీ ఈ ప్రభుత్వం తీసుకుందా తమ్ముళ్ళు మీరే చెప్పాల్సిందని అడుగుతున్నా. అనంతపూర్లో నీళ్లు తీసుకుపోలేదు, రాయలసీమకు నీళ్లు వెళ్ళలేదు, బ్రహ్మసాగర్ కానీ గండికోటకు నీళ్లు పెట్టలేదు. అదే తెలుగుదేశం పార్టీ అధికారం ఉంటే ఒక్క టీఎంసీ కూడా సముద్రంలోకి పోనేయకుండా మొత్తం ఈ రైతుల పొలాల కోసం చెరువుల కోసం నీళ్లు మళ్లించేవాడం. అది మనం చూపించిన శ్రద్ధ, వీళ్లు వ్యవహరించే తీరు. అందులో కూడా మీరు చూశారు, 24 గంటలు నేను అమరావతిలో నా ఇల్లుంటే నా ఇల్లు ముంచడానికి నీళ్లన్నీ శ్రీశైలం నాగార్జునసాగర్లో పెట్టి పోతిరెడ్డి పాడులో కూడా రిలీజ్ చేయకుండా కడాన నీళ్లు వదిలిపెడితే మా ఇల్లు ముంచలేకపోయారు. కానీ అక్కడ